మెయిన్ పాయింట్ ఏంటంటే స్ట్రైట్కి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అనమాట. అక్కడ ఆయనకు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్. అరే ఏంది క్లోజ్ చేసినారు పేరు, ఆడ క్యూఆర్టీ కూడా తిరుగుతుంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. సో ఈరోజు అయితే హైదరాబాద్లో ఒక నైట్ రైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడే ఫ్రెండ్ని ఆఫీస్ దగ్గర పికప్ చేసుకొని ఇటు నుంచి ఇటు నైట్ అంతా తిరుగుతూ ఒక వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తా. వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నా అనమాట. సో మీ సపోర్ట్ అయితే కావాలి. ఇప్పుడు ప్రజెంట్ 900 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో జల్దీగా లైక్స్ కొట్టేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఫ్రెండ్ వర్క్ చేసే ఆఫీస్ వచ్చేసి ఇదే అనమాట. అక్కడ కనిపిస్తుందా ఆన్ ప్యాసివ్, ఆ కంపెనీలోనే మా ఫ్రెండ్ వర్క్ చేసేది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే నెక్లెస్ రోడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. నెక్లెస్ రోడ్ సైడ్ వెళ్ళి అక్కడ ఏమన్నా తినేసి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికైనా ఒక ప్లేస్ చూసుకొని అట్లా కంప్లీట్గా ఒక రౌండ్ తిరిగేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతాం. బేసిక్గా ఏంటంటే నైట్ వ్లాగ్ చేయడానికి ఈరోజు రీజను ఈ ఎండకి అసలు వ్లాగ్ అయితే చేయలేకపోతున్నా. ఈ ఏ టీషర్ట్ వేసుకున్నా ఏది వేసుకున్నా మాత్రం ఘోరంగా ఉంది. 43 ఏమో ఉంది ఈరోజు, అయితే 43 డిగ్రీస్ ఉంది ఈరోజు, మరీ ఘోరం ఇది. మన కర్నూలు అయితే 48 వచ్చేసింది. నైట్ అన్నా ఇప్పుడన్నా చేద్దాం అనుకుంటే ఇప్పుడు కూడా అదేమంటారు హీట్ అట్లే ఉంది. ఇంకా అందులో మనోడు కొంచెం ఏమన్నా కూల్ ఇస్తాడా అంటే అదిలే, వీడు కూడా హీటే. మనోడులో చాలా వేడి ఉంది, తీసుకెళ్ళి ఎక్కడన్నా వాడేయాలి. పాడేసిన హీట్ తగ్గదు, పుట్టుకతో వచ్చింది కదా. యాక్చువల్గా నేను నైట్ రైడ్ నిన్ననే చేయాలి, వీకెండ్ కాబట్టి సండే అనేసి. సో నేను బయటికి వెళ్ళి రూమ్కి వచ్చేసరికి 11:30 అయింది టైము. 12 టైం అయ్యేసరికి ఇంకా ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ నేను వ్లాగ్ తీసేంత ఓపిక లేకుండా ఇంకా పోయినా బెడ్ వేసుకొని ఇంకా స్లీప్ వేసేసిన. చాలా రోజులైంది, చాలా రోజులు కాదు చాలా మంత్స్ అయిపోయింది. నియర్లీ 3 అయి ఉంటుంది నేను నైట్ వ్లాగ్ చేయక. నైట్ కూడా నేను బయట తిరగక కూడా చాలా రోజులు అయిపోయింది. సో నేను తిరుగుతూ ఒక వ్లాగ్ అయితే రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. సారీ, ఇంతసేపు గోప్రో కరెక్ట్ యాంగిల్లో లేదు, కొంచెం మౌంట్ కొంచెం బెండ్ అయింది, చూసుకోలేదు. ఇప్పుడు కొంచెం సెట్ చేసినాం, ఇప్పుడు ఎట్లా కనిపిస్తుందో చూడాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రోడ్ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్తే ఆ డెడ్ ఎండ్లో కనిపించేదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అనమాట. అక్కడ ఆయనకు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాను. సో మా గ్యాంగ్ అంతా పవర్ స్టార్ ఫ్యాన్సే. చూపిస్తాను ఆ ఇల్లు కూడా. ఇక్కడ మళ్ళీ టర్న్ తిప్పుకోవడానికి ఏం లేదు, డెడ్ ఎండ్ అనమాట అదే. సో అక్కడ కూర్చున్నారా వాళ్ళు చైర్స్ వేసుకొని, గోప్రోలో కనిపిస్తుందో లేదో తెలియదు. అదే అనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు, ఇదే అనమాట ఇల్లు. వచ్చేసి నియర్లీ 5-6 మెంబర్స్ బౌన్సర్స్ అయితే బయట ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ టైం కాబట్టి ఎవరు వచ్చినా పోయినా కూడా కొంచెం చాలా అబ్జర్వ్ చేస్తుంటారనమాట, థ్రెట్ ఉంటుంది అనేసి. ఇదే డెడ్ ఎండ్, ఇంకా అక్కడి నుంచి రూట్ అయితే లేదు, మళ్ళీ యూటర్న్ చేసుకొని వెళ్ళిపోవడమే. మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర సిగ్నల్ దగ్గర స్ట్రైట్ వచ్చేస్తే పవర్ స్టార్ గారి ఇల్లు కనిపిస్తుంది. చూడండి ఎంతమంది ఉన్నారు, 1, 2, 3, 4, 5 మెంబర్స్. నన్ను ఏదో దొంగలాగా చూస్తున్నారు వాళ్ళంతా. 5 మెంబర్స్ ఉన్నారు అటు సైడ్, ముందేమో 3 మెంబర్స్ ఉన్నారు, 8 మెంబర్స్ ఉన్నారు మొత్తం బౌన్సర్స్ ఇంటి బయటే. చాలాసార్లు ఇటు సైడ్ వచ్చిన అనమాట నేను, అంటే మీటింగ్స్ ఏం లేనప్పుడు ఇక్కడే ఉంటారని తెలిసి. నాకు ఎప్పుడైతే కనిపించలేదు, బట్ నేను కర్నూలులో మీటింగ్ వచ్చినప్పుడు అయితే ఆ మీటింగ్స్ ప్రతి ఒక్క మీటింగ్ అయితే వెళ్ళిన నేను. ప్రతి ఒక్క మీటింగ్లో వెళ్ళినా, ప్రతి ఒక్క మీటింగ్లో నేను చూసిన, కానీ ఎప్పుడు ఫోటో దిగలేదు. ఇక్కడ నుంచి
నెక్లెస్ రోడ్ ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ నెక్లెస్ రోడ్కి అయితే వెళ్ళిపోదాం. కర్నూలులో ఇప్పుడే వర్షం పడుతుందంట. ఫ్రెండ్ కాల్ చేసింది ఒక 10 మినిట్స్ బ్యాకే, నేను బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు. కర్నూలులో ఫుల్ వర్షం పడుతుందంట. రీసెంట్గానే తెలంగాణలో 19 మెంబర్స్ ఏమో సన్ స్ట్రోక్తో చనిపోయినారు. సో ఎండకు మాత్రం ఎక్కువ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ మాత్రం బయటికి రావద్దండి. ఇవి బయటకు వస్తే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఎండ. మేమే రాలేకపోతున్నాం ఈ మా ఏజ్లో ఉన్న వాళ్ళే. ఇంకా మీరు ఆ ఏజ్ ఉండి కొంచెం బయటికి రావాలంటే కొంచెం ఆలోచించండి. ఎంత పని ఉన్నా ఈవినింగో లేదంటే మార్నింగో చూసుకోండి. ఈ 12 నుంచి 4 వరకు అసలు బయటికి రావద్దు. ఇప్పుడు వరకు అయితే మన జీటీ నియర్లీ 11,960 కిలోమీటర్స్ అంటే 12,000 తిరిగింది. సో మేజర్గా అయితే రిపేర్స్ అయితే ఏం రాలే, ఇంతవరకు కంప్లైంట్స్ అయితే ఏం లేవు. బట్ వెనక బ్రేక్ ప్యాడ్ అయితే అరిగిపోయింది, ఆ బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేయించాలి. వెనక బ్రేక్ మాత్రం వేయట్లేదు, ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ ఒక్కటే యూజ్ చేస్తున్నా, అందుకే ఇంత స్లో పోతున్నా. నైట్లో మాత్రం స్లో పోవడమే బెటరు. ఇది ఉక్కుస సందీప్ నడింపల్లి అన్నది అది. సో ఇవి వచ్చేసి 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇట్లా ముందు బంజారా హిల్స్ సైడ్ ఒకటి ఉంది. బ్రేక్ ప్యాడ్ అయితే మెయిన్గా చేంజ్ అయిపోయాలి బ్యాక్ సైడ్ది. ఫ్రంట్ వచ్చేసి ఓకే, అది కూడా ఒక 3-4 మంత్స్లో అది కూడా చేంజ్ చేయాలి. బిగ్ బాయ్ టాయ్స్ స్టోర్ ఉంది. కార్లు చూడు, బెంట్లీ, ఫెరారీ, బెంజు, మొత్తం ఏవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే యూజ్డ్ పీసెస్ అన్నమాట. ఇవన్నీ ఈ కార్స్ అన్నీ యూజ్డ్వి. మ్యాక్సిమం సెలబ్రిటీసే తీసుకుంటారు ఏదన్నా. ఆ ప్రైస్కి మనం కొనలేము, ఐ మీన్ నేను కొనలేను ఇప్పట్లో అయితే. ఫ్యూచర్లో మన రాత ఎట్లా మారితే అప్పుడు చెప్పలేము. బట్ నాకు ఏంటంటే కార్స్ పైన కన్నా నాకు బైక్సే ఎక్కువ ఇష్టం. ఒక 20-30 లాక్స్ పెట్టి కార్ కొన్నా, నాకు ఆ ప్రైస్లోనే బండి చూడబుద్ధి అవుతుంది అని కార్ చూడబుద్ధి కాదు. ఆ ప్రైస్లో ఈ బైక్ వస్తుంది, ఈ బైక్ వస్తుంది, ఈ ఫీచర్స్ ఉన్నాయి, దీనికి ఈ ఫీచర్స్ ఉన్నాయి అనేది అట్లా పోతుంది మైండ్. కార్స్ పైన అంత నాకు ఇంట్రెస్ట్ లేదు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసినాం ఇప్పుడే. ఎవరు అరే ఏంది ఇక్కడ క్లోజ్ చేసినారు, ఎందుకు క్లోజ్ చేసినారు ఇక్కడ? ఇప్పుడు ఇట్లా పోవడానికి రూట్ ఉందా? ఉన్నట్లుంది, 1 వే అనుకుంటా. సో ఎందుకు క్లోజ్ చేసినారో మరి. ఏమన్నా రేసు గీసు అవి జరుగుతున్నాయని ఏమన్నా క్లోజ్ చేసినారు అనుకుంటా. ఎవరు లేరు ఈరోజు. అదే నిన్నైతే ఓ జాతర ఉంటుండే హైదరాబాద్లో ఉన్న కపుల్స్ అందరూ ఇక్కడ కాజాగూడ లేక్ ఈ ప్లేస్లో ఉంటుండే. మామ వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, ఓకే ఓకే. లేదనుకుంటా అట్లా, ఏదైనా స్టంట్ జరిగింటే తప్ప ఇంత స్ట్రిక్ట్ పెట్టారు. బ్యాడ్ లక్, క్లోజ్ చేసేసినారు. ఘోరంగా చెమట పెట్టుతుంది హెల్మెట్లో. కొంచెం స్పీడ్ పోతే అన్న గాలి వస్తుంది. కపుల్స్ అందరూ మంచి మంచిగా ఫోటోషూట్ దిగుతున్నారు. సెక్రటేరియట్ ఎంత పెద్ద ఉంది. సలెంట్ కట్టించినారు, డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. ఇదంతా ఫుల్ అయిపోతుండే మొత్తం. ఓ తమ్ముడు కాస్త చూసిపోనామా, నువ్వు పడతావు నేను పడతా. క్యూఆర్టీ కూడా వచ్చినట్టుంది. సో మొత్తం అందరినీ పంపించేస్తున్నారు. నో బర్త్డే సెలబ్రేషన్స్, ఇది ఒక చేదు జ్ఞాపకం.
చార్మినార్ దగ్గరికి వెళ్తున్నా. నాకు తెలిసి అక్కడ కూడా పోనీయరు, క్లోజ్ చేసి ఉంటారు పక్క. టైం ఇప్పుడు 12:30 అయింది. సో అది కూడా మ్యాక్స్ క్లోజ్ చేసి ఉంటారు పక్క. ఒకసారి వెళ్ళి దూరం నుంచి చూసుకొని వద్దాం. చాలా రోజులైంది చూడక, మార్నింగ్ టైం ఎట్లా పోలేము ఈ ఎండలకి, నైట్ టైమే పోవాల్సింది. ఇంకా చార్మినార్ దగ్గరకు వచ్చేసినాం. ఫాగ్ ల్యాంప్ వేద్దాం. ఇది ఎందుకు వెళ్ళా అంటే, నేను ఫాగ్ ల్యాంప్ కొంచెం ఏదో లోపల వైరింగ్ ఇష్యూ ఉంది, ఒకసారి ఆన్ అవుతుంది ఒకసారి ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అదే లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను, BMW రైడ్ చేసినాం కదా మనం, ఆ బ్లాగ్లో కూడా మా ఫ్రెండ్ ఈ బైక్ రైడ్ చేసేటప్పుడు మొత్తం అదే ఇష్యూ వచ్చింది. సో అందుకే నేను వేయట్లే. ఇదో లైట్స్ ఆఫ్ చేసినారంటే క్లోజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు వీళ్ళు, ఉన్నారంటే అస్సలకే పంపారు. ఆడ క్యూఆర్టీ కూడా తిరుగుతుంది, అది పెద్ద హైలైట్. వీళ్ళేమో అడుగుతున్నట్టున్నారు పోవడానికి. సో క్లోజ్ అయితే చేసేసినారు కంప్లీట్గా. ఓకే సార్, వీళ్ళేమో రిక్వెస్ట్ చేస్తున్నట్టున్నారు ఒకసారి వెళ్ళాలనేసి. సో వాళ్ళకు కూడా అలౌ చేయట్లేదు, అలౌ చేయట్లేదు. మనం ఎంత రిక్వెస్ట్ చేసినా అస్సలు అలౌ చేయరు. సో అది విషయం అయితే లైట్గా ఆకలేస్తుంది, ఎక్కడైనా ఏదైనా తినేయాలి. ఈ టైంలో మనకు ఫుడ్ ఏడ దొరుకుతుందో, మన రూమ్ సైడ్ అట్లా వెళ్ళి ఏదైనా తినేసి రూమ్కి వెళ్ళిపోవాలి. టైం కూడా ఇప్పుడు 1 AM అవుతుంది. సో మనం తినేసి వెళ్ళేలోపు 2 అవుతుంది. మళ్ళీ పొద్దున్నే కొంచెం వర్క్ ఉందన్నమాట, ఆ వర్క్ చూసుకోవాలి. మొత్తం కంప్లీట్గా ఎక్కడ చూడు క్లోజ్ చేసేసినారు. ఓ ఇక్కడ కూడా క్లోజ్ చేసేసినారు. ఓన్లీ చాయ్ అవైలబుల్ ఉంది. ఇది షవర్మా ఈ టైంలో తింటే పోతాం. ఎక్కడ ఇడ్లీ ఏ టిఫిన్స్ ఎక్కడ లేవు, కంప్లీట్గా క్లోజ్ చేసేసినారు. స్పేస్ సర్కిల్లో కూడా మొత్తం బంద్. మరి లోపల నుంచి అమ్ముతున్నారా అంటే లేదు, ఓన్లీ వాటర్ బాటిల్స్, టీ, కాఫీ ఇవి ఒక్కటి అమ్ముతున్నారు అంతే. ఫుడ్ అయితే ఎక్కడ లేదు. మ్యాక్స్ నేను తిరిగిన చోట అంతా చూసినా ఫుడ్ అయితే ఎక్కడ దొరకలే. మనకి అన్ని షవర్మా ఉన్నాయి. రూమ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేసుకొని తినేస్తా. అది ఈరోజు బ్లాగ్ అయితే. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. సో అది 1000 సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఒక అచీవ్మెంట్ లాంటిదే, ఎందుకంటే నాకు ఏ మోటో బ్లాగ్ గురించి తెలియకుండా స్టార్ట్ చేసినాను అన్నమాట. నేనైతే నైట్ రైడ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది, ఏ ప్లేస్ వెళ్ళినా క్లోజ్ చేసేస్తున్నారు. సో ఏ చూడడానికి లేదు, ఫుడ్ తినడానికి కూడా లేదు. ఎలక్షన్స్ ముందైతే కొద్దిగా ఓపెనే ఉంటుండే, ఎక్కడ చూసినా ఫుడ్ కానీ ఏదైనా తినాలన్నా ఏదన్నా ప్లేస్ అన్నా చాలా వరకు అయితే ఓపెనే ఉంటుండే. బట్ ఇప్పుడు ఏ ప్లేస్ మ్యాక్సిమం ఓపెన్ లేదు. ఈ నైట్ రైడ్ అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.